క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విద్యాధరపురం గోసాల ప్రాంతాలలో సంగములను కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించటానికి రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఏఎస్ వాసు గారు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆశ్రయ మినిస్ట్రీస్ వారిని నిర్వహించు అక్షయాభిషేకం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు బాగా బలపడుతున్నారని శృతిస్తూ నమ్ముచున్నాము మా నాన్నగారైన ఏ వాసు పాస్టర్ గారు ఈరోజు వాక్ సందేశాన్ని అందించబోతున్నారు అందరూ శ్రద్ధగా విని దైవదీవన్ పొందుకుంది నామానికి వందనాలండి అందరికీ హృదయపూర్వక వందనాలు మరి యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా అక్షయ అభిషేకం అనే ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఎంతో బలపడుతున్నారని మరి వాక్యం ద్వారా దయోజనులు ఏఎస్ వాసు గారిని మరి దేవుడి యొక్క మహిమ ప్రకారము ఆయన చిత్తానుసారమైన ఈ యొక్క అభిషేకము చేత దేవుని వాక్యంతో మనందరినీ బలపరుస్తున్నందుకు దేవుని పేరట హృదయపూర్వక వందనాలు చూస్తున్న మీకును హృదయపూర్వక వందనాలు ప్రార్థన చేసుకుందాం మహిమగల తండ్రి గొప్ప దేవా కనికరం కలిగిన దేవ నీకు స్తోత్రాలు మరికి సమయంలో నాయన ఈ యొక్క నా తల్లి దినమున మాతో నాతో ఏం మాట్లాడబోచున్నారో దేవా అట్టి మాటలు నీ దాసుల నోటికి ఉండి ప్రవ్వ నీ వాక్కు ద్వారా ప్రవ్వ మమ్మల్ని బ్రతికించే దేవుడవు నాయన నీ వస్త్రపు చెంగు ద్వారా మమ్మల్ని నాయన విడిపించే దేవుడవు నాయన ఎన్నో అద్భుత కార్యాలు నీ లేఖనాల్లో జరిగించి ఉన్నారు వాటన్నిటినీ ప్రవ్వ ఇంకనో తండ్రి మేము జ్ఞానించేవారి మేలు పొందుకునే వారిగాను మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడటకు నీ యొక్క వాక్శక్తి ద్వారా నీ దాస్తుని బలపరిచి నిలవబెట్టుకొని మాకందరికి నాయన కూడొచ్చినటువంటి బిడలకిని ప్రభా కూడి ఉన్న బిడలు లేఖనాల ద్వారా ప్రభా వాక్యము ద్వారా ఇంకనో నా తన్ని నీ నామం హెచ్చించబడినట్లుగా నీవే నిలబెట్టుకుని దాస్తుని వాడుకోమని నజరైడనేసు నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ మహాపరిశుద్ధుడు మహిమోన తేలిన యేసుక్రీస్తు ఘనమైన నామోణ ఘనత మహిమ ప్రభావంలో కలుగునగాక పిల్లరా అందరూ బాగున్నారా నిశిస్త తరపున అక్షయాభిషేకమని ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా దేవుని నామాన్ని గణపరచడానికి ఎంతగానో దేవుని మహిమపరుస్తూ ఉన్నాను తడవు చేయకుండా దేవుడు వాక్యంలోనికి వెళ్దాం తల వంచిన చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన మహిమందాస్యయుడైన నా ప్రియ పరలోకపు తండ్రి నీ ప్రభావకరమైన హస్తాల కిందకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం దయగలిగిన దేవుడు కృప చూపే దేవుడు కృపలో నింపే దేవుడు నీ కృపలో నా తండ్రి దేవ మమ్మల్ని నింపి నాతో మాతో మీరు మాట్లాడి మా హృదయనిధిని నా ప్రభ సంతృప్తికరమైన నీ వాక్యపు ఓటలతో నింపమని నన్ను మరుగుపరిచి నీ బిడంతో నువ్వు మాట్లాడమని ఏ సైనాములు అడుచున్నాము నమ్మదగిన తండ్రి ఆమె ప్రేమైన వారులారా ఆలస్యం చేయకుండా తడువు చేయకుండా మీ బైబిల్స్ తెరవండి దేవుడు ఒక ఉన్నతమైన పిలుపును పిలిచి ఆ పిలుపుకు తగినట్టుగా దేవాతి దేవుడు మన జీవిత గతిని స్థితిని మార్చి నడిపించగలిగిన దేవుడై ఉన్నారు ఎందుకంటే దేవుడు ఏ ఉద్దేశముతో అయితే నిన్ను పిలుస్తున్నారో ఏ ప్రణాళిక అయితే పిలుస్తున్నారో ఏ యొక్క ఆశతో అయితే దేవుడు తన చిత్తమును ఎరిగి పిలుస్తున్నారో ఆ ఉన్నతమైన కార్యములు ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నతమైన ఆలోచనలను దేవుడు నెరవేర్చని ఉద్దేశించినాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన సత్యాన్ని మన జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానము అవును చాలా ప్రశ్నలు మన హృదయంలో ఉత్పన్నమవుతున్నాయి దాని సమాధానం కోసం క్రీస్తు దగ్గర వెతుకుతూ ఉన్నాము కానీ దేవాత దేవుడు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవాడి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపత్య గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం ఎహోవా దూత అతనికి కలబడి పరాక్రమము గల బలాజ్యుడోవా ఎక్కువ తోడై ఉన్నాడని అతనితో అనగా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ యోవాసు కుమారుడైన అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడయ్యా అంటే మొయాబీలకు భయపడి మొయాబీల స్థితిని చూచి భయపడి తాను కష్టపడి సంపాదించుకున్న పంట దొంగ చాటుగా ఆ గానుగు చాటును కూర్చొని దుళ్ళ కొట్టుకుంటూ ఉంటున్నాడంట ప్రేమీని వర్లారా దేవుని కృప ఎంతో విస్తారంగా ఉన్నది అయితే నేడు చాలామంది స్థితి చాలా దుర్బలమైన స్థితిలో కనబడుతుంది ఎంతో విస్తారంగా కష్టపడుతున్నారు ఎంతో సంపాదన సంపాదిస్తున్నారు ఎంతో దేవుని యొక్క కృప చేత మేలు పొందుతున్నారు కానీ అనుభవించలేని స్థితి పంట విస్తారంగా పండింది ఇజ్రాయిలకి కానీ మిథ్యాని వచ్చి దోచుకొని పోయారు ఆ దోచుకొని పోయిన తర్వాత ఆ మిగిలింది కూడా ఎక్కడ దోచుకుపోతారో అని చెప్పేసి ఆ గానుకు చాటను కూర్చొని దొల్ల కొట్టుకుంటున్నాడు ఆహారము సంపాదించుకుంటున్నాడు ఇటువంటి భయపడి దాక్కున్న వ్యక్తిని దేవుడు ఒక గొప్ప పిలుపుతో పిలుస్తున్నాడు పరాక్రమ కలిగిన బలాజుడా ప్రేమైన దేవుడి కుమార కుమార్తె చాలా సందర్భాలలో మన జీవితంలో దేవుడు వాగ్దానం అనుకుంటాం కానీ దేవుడు ఏ వాగ్దానంతో అయితే పిలిచాడో అది నిరతకము కాదు దాన్ని నెరవేర్చటం సర్వశక్తిమంతుడు ఇక్కడ గిద్యోని ఒక గొప్ప పేరుతో పిలుస్తున్నాడు పరాక్రమ కలిగిన బలార్జుడా వెంటనే దేవుడు పిలిచిన పిలుపు గిద్యోని హృదయంలో పిండి వేసింది ఎందుకో తెలుసా అసలు దేవుడు నన్ను ఇంత గొప్పగా పిలుస్తున్నాడు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు ఇంత గొప్ప స్థితి అంటున్నాడు కానీ మా స్థితి దానికి తగినట్టుగా ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా లేదే ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఈ యొక్క ఆ మా స్థితి లేదే మేము సంపాదించుకుంటున్నాం పంట పండిస్తున్నాం కానీ తినలేని ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నామే వెంటనే తనకి ఒక ప్రశ్న దేవుని వెయ్యాలనిపించింది వెంటనే దేవాత దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఒక మూడు ప్రశ్నలు వేస్తున్నాడండి చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదమూడవ వచనం గిద్యను చిత్తము నా ఎలినవాడా యహోవా మాకు తోడ ఉండిన యెడల ఇదంతయు మాకెలా సంభవించను యహో వైగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను ఎహోవా మిమ్మను విడిచిపెట్టి మిద్యానీయులు చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను ఇక్కడ గిద్యోను దేవుణ్ణి మూడు ప్రశ్నలు వేస్తున్నాడు అయా నువ్వు చెప్పింది రైతే కానీ మా జీవితంలో ఏమిటా ఇది నీవు మాకు తోడై ఉండగా మాకెందుకు ఇలాంటి శ్రమలు వస్తున్నాయి మేము నమ్మకంగానే ఉన్నామే మేము యథార్థంగానే ఉన్నామే మేము భక్తిగానే ఉన్నామే ప్రతి వారము దేవుని సన్నిధిని సన్నిధికి వెళుతున్నామే దర్శనభాగాలు అర్పిస్తున్నామే నమ్మకంగా దేవుని మీద ఆనుకుంటున్నామే ఉపవాసం ఉంటున్నామే అన్నీ చేస్తున్నా మాకెందుకు మాకెందుకు ఈ సమస్యలు వచ్చాయి మాకెందుకు ఈ స్థితులు వచ్చాయి ఈ నేడు క్రైస్తవ జీవితంలో చాలా మంది హృదయాలలో ఉన్న ఈ ప్రశ్న నిజమే దేవునితో నమ్మకంగా ఉన్నాం దేవునితో కొనసాగుతున్నాం దేవుణ్ణి తప్ప మరి ఏది దేన్ని మేము ఆశ్రయముగాను ఆధారంగా చేసుకోవటం లేదు అయినా మా జీవితంలో ఎందుకో ఈ శ్రమల మమ్మలు విడిచిపోవటంలా మా కష్టాజిత మా సంతోషంగా ఉండటానికి మాకు వీలు కలగటం లేదు కారణం ఏమిటో మాకు తెలియటం లేదు ప్రేమైన దేవుని స్నేహితుడా స్నేహితురాలా దేవుని ఎందు విలువైన వారులారా ఈ ప్రశ్న నిన్ను వేధిస్తుంది ఈ ప్రశ్న నీ జీవితంలో అనేక మార్లు ప్రభుని అడుగుతున్నావు అయ్యా నువ్వు మాకు తోడుగా ఉన్నావు మేము నీతోనే ఉన్నాం అయినా మా పరిస్థితులు మా స్థితులు ఎందుకు మారటలా మా జీవితంలో ఎందుకు మార్పులు రాట్లా మా జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు కనబడట్లేదు ఎందుకు మా జీవితంలో మేలైంది జరగట్లేదు అని పదే 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 ప్రశ్నిస్తూ ఉన్నా ప్రశ్నిస్తున్నాం నిజమే ఈ ప్రశ్న గిజోను దేవుని ఇటంలో సత్యమే కానీ దేవుడు న్యాయాధిపతి న్యాయం కలిగినవాడు ఏనాడు కూడా తన బిడ్డల విషయంలో కొదవ చెయ్యు వాడు కాడు అయితే ఈ ప్రశ్నకు దేవుడిస్తున్న సమాధానం కూడా మనము అక్కడే వెతుక్కుందాం వచ్చిన అంతటా ఇహో అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి విద్యానియులు చేతిలో నుండి ఇజ్రాయేరీలను రక్షింపు నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా దేవునికి ఇక్కడ మూడు ప్రశ్నలు వేశాడు మొదటి ప్రశ్న నువ్వు మాకు తోడై ఉంటే మాకెందుకు వచ్చింది నువ్వు మాకు తోడుగా ఉంటే మాకెందుకు జరుగుతున్నాయి నువ్వు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి దేవుడు అంటున్నాడు నువ్వు అడిగిన ప్రశ్నకు దేవుడు ఉత్తరవాదిగా అయ్యో నా కుమారుడ నా కుమార్తె నువ్వు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్పాలి అని అంటున్నా నీ ప్రశ్నకు సమాధానం నీలోనే ఉంది జవాబు దేవుడు ఒక మాట అంటున్నాడు బలము తెచ్చుకో మొదటి ప్రశ్నకు దేవుడు చేసిన సమాధానం ఏమిటంటే బలము తెచ్చుకో అందుకే చాలా స్పష్టంగా ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చినంలో ఓ చక్కటి మాట అంటాడు ఏమంటాడు తెలుసా నన్ను బలపరిచిన వాణి అందే నేను సమస్తము చేయగలను దేవుని స్తోత్రం కలుగునిగాక ఈరోజు నీ సమస్యను జయించటానికి నీ బలమో నీ ధన బలమో నీ బంధు బలమో లేకపోతే నీ స్థితిలో కోరుకుంటున్నావు ఇదిగో ఈ సమస్య తీరిపోవాలంటే ఇది చేస్తే సరిపోతుంది ఈ సమస్య పోవాలంటే ఇది చేస్తే సరిపోతుంది దేవా నాకు ఈ డబ్బిస్తే సరిపోతుంది లేకపోతే నాకు స్వస్థిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నావు కానీ నిన్ను బలపరిచేవాడు నీ జీవితంలో బలమైన కార్యాలు చెయ్యగలిగిన వాడు దేవుని బలాన్ని నమ్మినవాడు జయం పొందుతాడంట నిజమే ప్రేమైన వారలారా వేళలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కేవలం నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన ప్రియమైన స్నేహితులారా దేవుని అడుగుతున్నాడే నువ్వు మాకు తోడే ఉంటే ఎందుకు మాకు శ్రమ వచ్చింది అని దానికి దేవుడి సమాధానం ఏమిటో తెలుసా నా కుమారుడ నువ్వు చెప్పింది సత్యమే నువ్వు చెప్పింది వాస్తవమే నేను నీతోనే ఉన్నాను నువ్వు నాతోనే ఉన్నావు కానీ నువ్వు నన్ను వినియోగించుకోవటలా నేను నీతో ఉన్నా నీ సొంత ఆలోచన నీ సొంత శక్తి నీ సొంత తలంపు నీ సొంత ఉద్దేశము నీ సొంత జ్ఞానముతో గెలవాలని ప్రయత్నిస్తున్నావు సౌలలాగే ప్రయత్నించాడు సైన్యం తేలి యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు కానీ గొలియాతను గెలవలేకపోయాడు గొల్లియాత ముందు చాలా పరహీనుడు దావీదు కానీ ఒక మాట అంటాడు సున్నతలేని ఫిలిస్తీయుడు జీవం కలిగిన దేవుణ్ణి దూషించటకు ఏ పాటివాడు వాణను బలపరచు అన్నాడు ఎప్పుడైతే దేవుని బలాన్ని పొందాడో ఒక గొలక రాయతో గొల్యాతును జయించాడు ప్రేమైన దేవుని వారలారా దేవుడు ఉన్న ప్రేమించబడిన ఈ వేళలో దేవుడి నీతో చెప్పుచున్నమాట ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినునుగాక ప్రత్యేకంగా దేవుడు నీతోనే చెబుతున్న మాట శ్రేష్టకరమైన మాట ఇదిగో నేను నిన్ను బలపరిచి నీ శ్రమలను జయింప చేస్తాను నీ బలము కాదు నీ గణము కాదు నీ ధనము కాదు నీ బలము దేవుడి ఉండాలి నేమే భక్తుడు అంటాడు యహో ఎందు ఆనందించి వారు బలము నందుతారు ప్రభునందు ఆనందించాలి ప్రభునందు నీవు నిలబడాలి ఆయన బలాన్ని తెచ్చుకోవు ఆయన బలాన్ని తెచ్చుకో నువ్వు ఆయన బలాన్ని నీవు సొత్తుగా చేసుకో అందుకే పౌలంటాడు నన్ను బలపరిచిన వాణి అంది నేను సమస్తము చేయగలను దేవుడు అంటే ఏమిటి దేవుడు నీ పక్షమున నిలిచి నీ సమస్యను ఆయన సమస్యగా తీసుకుంటాడు దానికి చిన్న ఉదాహరణ యశుప్రవ్వారు అమ పడవ అమరములో పడుకుని ఉన్నారు అయ్యో మేము చనిపోతున్నాం మేము చనిపోతున్నాం బోధకుడానికి చింత లేదా అని అన్నారు దిగ్గుర లేచి గర్దించగా మిక్కిన నిమ్మలమై వాళ్ళు అన్నారు ఈయన ఎట్టివాడో అంటే నీ జీవిత గతి అంతటిని గొప్ప విజయాలు రావాలి అంటే ముంచువేచ ఎదుర్కొంటున్న స్థితులను అణిచివేయగలిగిన దేవుని శక్తిని నమ్మి ఆయన మీద ఆధారపడాలి అందుకే అంటున్నాడు గిద్యోడితో ఏమంటాడంటే ఇదిగో నా ప్రియ పరాక్రమ గల బలాడ్జుడా అయ్యా నేను పరాక్రమ ఎక్కడయ్యా మా పరిస్థితులు ఏంటయ్యా అంటే నేను ఏ ఉద్దేశంతో అయితే పిలిచానో ఆ ఉద్దేశం నెరవేర్చుకోవటానికి ఆ ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చుట కొరకై నిన్ను బలపరచేవాడనై ఉన్నాను నేను బలపరుస్తాను నేను నీతోనే ఉన్నాను కానీ నా బలము నమ్మలా నీ జ్ఞానాన్ని బలాన్ని నమ్మావు ఈరోజు నేను నిన్ను బలపరుచేవాడనే ఉన్నాను అందుకే మొదటి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు బలమునందు రెండో ప్రశ్న ఇదిగో ఆయుగుప్తులో యహోవా ఆయుగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినప్పుడు రప్పించండి చెప్పుచు మా పితృ మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములేమాయను నా ప్రియా స్నేహితులారా ప్రభువు ప్రేమించబడిన వారులారా చాలాసార్లు నీ జీవితంలో జరిగిన అద్భుతకరమైన కార్యాలు ఆశీర్వాదకరమైన కార్యాలు మేలుకరమైన కార్యాలు మేలుకరమైన కృపలు ఎన్నో జరిగాయి ఇప్పటి వరకు కానీ ఇప్పుడేమనుకున్న దేశం అవన్నీ జ్ఞాపకం చేసుకోవట్లే వాటిని అన్నిటిని జ్ఞాపకం చేసుకోవట్లా ఒక్కోసారి జ్ఞాపకం చేస్తాడు అనుకో నేనేనా లేకపోతే దేవుడు ఈ మధ్య నా ప్రార్థన ఎందుకు వింటలేదు ఈ మధ్య దేవుడు నా జీవితంలో ఎందుకు మేలు చేట్టలేదు ఇంతకుముందు ఊరికనే మోకరిస్తే ప్రార్థిస్తే చాలు దేవుడు కార్యాలు చేసేవాడే మోకరించి ప్రార్థిస్తే చాలే దేవుడు నా ప్రార్థన వినేవాడే ఇప్పుడు వింటలేదు అసలు ఏమైంది నాలో శక్తి తగ్గిందా దేవుడిలో శక్తి తగ్గిందా ఎస్ ఇప్పుడు అదే అంటున్నాడు అయ్యా నువ్వు అప్పుడు అద్భుతమైన కార్యాలు చేసావని నీ పరిశుద్ధ గ్రంథంలో మా పితృలు చెప్పారే కానీ ఇప్పుడు చూస్తే ఆ ఒక్కటి కూడా మాకు కనబట్టున్నా కారణం ఏమిటి తెలుసండి తెలుసండియాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదవ్ వచ్చిందన్న ఆ తరం వారందరూ తమ పితృ యుద్ధకు చేర్చబడది వారి తరువాత యహోనైనను ఆయన ఇజ్రాయెల్ కొరకు చేసిన కార్యములైనను ఎరగని ఎర్రగని తర్రము ఒకటి పుట్టగా ఎస్ అడుగుతున్నాడు గిద్యోను అయ్యా ఎందుకయ్యా నువ్వు అద్భుతమైన కార్యాలు చేశావు ఆశ్చర్య కార్యాలు చేశావు అద్భుతమైన విషయాలు నువ్వు అనుగ్రహించావు అయ్యా ఇజ్రాయిలీ ఇజ్రాయిలీ ఆ ఐగుప్తులోంచి విడిపించి అరణ్యంలో పాలు తెలు ప్రవహించి దేశంలో నడిపించడానికి మన్నాను కురిపించి బండ నుండి నీళ్ళు ఇచ్చి పూరేడు పక్షుల్నిచ్చి వారు చెప్పులు అరగకుండా వారి వస్త్రములు చినగకుండా క్షేమంగా నడిపించిన స్థితులు ఇప్పుడు లేవేంటి ప్రజ స్నేహితులారా చాలాసార్లు నీ జీవితంలో ఎదురైన స్థితులు చూసి అనుకున్న స్థితులు ఎన్నోసార్లు ఉన్నాయి అయ్యో మేము దేవుల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగాయి ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి ఊహగందన కార్యాలు జరిగాయి ఇదిగో ఊ అంటే ప్రార్థన దేవుడు వినేవాడు ఇప్పుడు ఎంటర్లేదేంటి నిజమే అది సత్యమే కారణం ఏమిటి తెలుసా మునుపున్న వాడి మునుపున్న వేడి మునుపున్న తీవ్రత మునుపున్న దేవుడి మీద ఆసక్తి తగ్గిపోయిన తరం వచ్చినట్టుగా ఇజ్రాయేల్లో దేవుళ్ళు ఆ కానాన్ దేశంకి వెళ్ళిన తర్వాత ఆ పితృని నమ్మకంగానే ఉన్నారు దానికి తర్వాత తరం ఒకటి వచ్చిందంట ఆ తరము మిశ్రమంగా తయారయ్యారు లోకంలో లోకంలో ఉంటున్నారు దేవుల్లో దేవుల్లో ఉంటున్నారు దాన్ని బట్టి అన్ని సమానమైన స్థితుల్లోకి వెళ్ళిపోయి దేవునికి విరుద్ధంగా చేయటం మొదలుపెట్టారు ఎస్ ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఒక భయంకరమైన వ్యాధి ఒకటి భయంకరంగా వేధిస్తుంది దాని పేరేంటి తెలుసా సీనియారిటీ అవును దేవుని భక్తులను ప్రారంభంలో సిన్సియార్టీగా ప్రారంభించావు చిన్న విషయంలో పెద్ద విషయంలో ప్రభు మీద ఆనుకోవడం ప్రారంభించావు ప్రతి విషయంలో దేవుడు నీకు ఆధారం అనుకుంటూ ప్రారంభించావు ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకోవడం ప్రారంభించావు కానీ సిన్సియారిటీ కాస్త సీనియారిటీగా మారింది సీనియారిటీగా మారిన కానుండి సిన్సియారిటీ తగ్గిపోతుంది మునుపున్న వాడి మునుపున్న ప్రార్థన మునుపున్న శక్తి మునుపున్న అభిషేకం మునుపున్న ఉజ్జీవం నిదానంగా సన్నగిల్లిపోతుంది కానీ నేతి బీరకాయలో నేతి చందంగా తయారైంది ఎస్ నిజమే ఊ అంటే ప్రార్థించే ఆ అంటే ప్రార్థించి సమయం వెనక సమయం వెనక దేవస్థానంలో కన్నీరు కార్చి ఉపవాసం నుండి కడుపు కట్టుకొని ప్రార్థించిన ప్రార్థన జీవితం నేడేది లేదే అటు జీవితం నానాటికి అంతరించిపోతూ వచ్చింది అటు జీవితం నానాటికి తగ్గిపోతూ వచ్చింది కానీ నువ్వు పెరగటం మొదలువెచ్చావు వయసు పెరిగినట్టుగా ఆహారం పెరగాలి నీ అనుభవం కొలు పెరిగే కొద్దీ నీ ఆత్మీయత పెరగాలి కానీ ఆత్మీయత బదులు అహంకారం పెరుగుతుంది ఆత్మీయత బదులు సోమర్థనం పెరుగుతుంది ఆత్మీయత బదులు నాకంతా తెలుసునే భావం పెరుగుతుంది ఎస్ దేవుని ఆశ్రయించాలి దేవుని మీద ఆనుకోవాలి మానేసి వారికి వచ్చిన సంపాదన కొద్దిగైనా సరే దాన్ని కొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప జీవం కలిగిన దేవుని వైపు తిరగటానికి ఇష్టపడుతులా అందుకే చూడండి హెబ్రియ గ్రంథ్ గారితో ఒక మాట అంటాడు రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చూడండి దేవుడు మన జీవితంలో మేలు చేయటానికి మొట్టమొదటిగా ఆయన నిన్ను విడిపించి అద్భుతమైన కార్యం చేశారు ఏమిటి అద్భుతమైన కార్యం అంటే పాపశాపకరమైన జీవితంలో నుండి ప్రభు నిన్ను విడిపించి ఆయన బిడ్డగా చేసుకొని అద్భుతమైన విజయాలు ఇచ్చారు అంతడు తాగిపోవట్లేదు దేవుని యొక్క కృప దేవుని యొక్క వాత్సల్యత జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును అంటే నువ్వు బ్రతికినన్నాలు నీ లైఫ్ లాంగ్ నువ్వు భూమి మీద బ్రతికినన్నా ఆ మరణ భయం నీకు రాకుండా ఉండటానికి నిశ్చత్తంలో పొందటానికి ఆయన నీకు కృపగా తోడుగా ఉంటానన్నారు కానీ నీవేం చేస్తున్నావు రక్షించబడ్డాను నాకేం భయం లేదు నేను దేవుల్లో ఉన్నాను నాకేం భయం లేదు ఆదివారం వెంతనాను చందా వేస్తున్నాను వస్తున్నాను అని అనుకుంటున్నావు తప్ప నీ ఆత్మలో తీవ్రత కలిగలేదు మరి ఈ ప్రశ్న వేస్తున్నావే మునుపు చేసిన కార్యాలు ఇప్పుడు నా జీవితంలో లేవు అంటే చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నాను యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండత్సేను శాంతికరమైన జమల యుద్ధ ఆయన నడిపించండి పదే 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 నువ్వు ఈ మాటను చెబుతున్నావు ఈ యొక్క కీర్తన చదువుతున్నావు అయితే నా ప్రశ్న ఏమిటంటే యహోవా నా కాపరి అది సత్యమైతే నీవు గొర్రెనా నువ్వు గొర్రెగా ఉంటాయని కాపరిగా ఉంటాడు నువ్వు గొర్రెగా దేవుని సన్నిధిలో ఉండగలిగితే నీ పక్షమున ఆయన కాపరిగా ఉంటాడు నీ జీవితం కాలమంతా ఇక్కడదే ఇక్కడ మాట్లాడుతున్నాడు అయ్యా ఏమైపోయినయ్యా అయ్యా మాయడల చేయవలసిన కార్యాలు ఏమైపోయాయి మాయడల జరిగించవలసిన కార్యాలు ఏమైపోయాయి నువ్వు అద్భుతమైన కార్యాలు చేసావు కదా అవి ఏమైపోయాయి ఇప్పుడు దేవుడు అదే చెప్తున్నాడు నేను చేయటానికి సంసిద్ధుడనై ఉన్నాను నిన్ను విడవలేదు ఎడబాయ్ లేదు దానికి దేవుడిస్తున్న సమాధానం ఏమిటో తెలుసండి మొదటి మాటకు మొదటి ప్రశ్నకు దేవుడు బలపడుము అన్నాడు రెండవ ప్రశ్నకు దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి ఆ పద్నాలుగవ వచ్చినంలోనే నీవు వెళ్ళి మిథ్యానీల చేతుల్లో నుండి ఇజ్రాయిలీలను రక్షింపుమో అంటే విడిపించు నిజమే దేవుడు అడుగుతున్నాడు అయ్యా మమ్మల్ని ఎవరు విడిపిస్తారయ్యా అంటే ఎవరు మేలు చేస్తారయ్యా అంటే దేవుడు అంటున్నాడు ఎవరు వచ్చి ఏం చేయరు నేను నిన్ను బలపరుస్తాను నువ్వెళ్ళి విడిపించు నువ్వెళ్ళి విడిపించు నీ సమస్య పరిష్కారం వెతుకుతున్నావు నీ స్థితికి పరిష్కారం వెతుకుతున్నావు ఎవరో వచ్చేదో చెయ్యాలని కోరుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు ఎవరో కాదు నీవే నీవు నీవు నిలబడు నిన్ను నేను బలపరిచి నీ శత్రువు నుండి సమాధానకర్తగా దేవుడు శీఘ్రంగా సాతాను మీ పాదము కింద చెదగ తొక్కిస్తాడు దేవుడు చెప్తున్నాడు అందుకే విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన వారిలో నీ వేసిన ప్రశ్నకు సమాధానం దేవుడు నిన్ను విడిపించగలడు విడిపిస్తాడు నువ్వు నిలబడు బలపరుస్తానికి దేవుని కొరకు నిలబడు మూడో ప్రశ్న మమ్మల్ని తీసుకెళ్ళి ఆ మిథ్యానీల చేతికి ఎందుకు అప్పగించావు మమ్మల్ని మేము మీ బిడ్డలమై ఉండగా మాయడ నీ ప్రేమ కలిగి ఉండగా తీసుకెళ్లి అన్నింటి చేతికి ఎందుకు అప్పగించావు చాలాసార్లు అనుకుంటాం కదా చాలాసార్లు అనుకుంటాం ఈ పదం మమ్మల్ని తీసుకెళ్ళాలని నీళ్ళు చేతి కిందకి అప్పగించాం కానీ నా ప్రభు అంటున్నాడు ఒక మాట నిన్ను పంపిన వాడను నేనే వాడిని ఒక్క మనిషిని అర్థం చేసినట్టు చేస్తావు ఐ సెండ్ నేను నిన్ను పంపాను నేను నిన్ను పంపితేనే చూడండి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నది శ్రమలను చూసి భయపడటానికి కాదు పరిస్థితులను చూసి భయపడటానికి కాదు ఆ పరిస్థితులు జయించి దేవుని పక్షం నిలబడటానికి అందుకే యోహన్స్ పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో ఓ శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే పంపిన దేవుడు గొప్పవాడు పంపినవాడు శక్తివంతుడు నిన్ను ఏర్పరచుకున్నవాడు ఈ భూమిని ఆకాశమును సృజించినవాడు ఏమంటాడంటే చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు లోకమును జయించి ఉన్నారు దేవుని స్తోత్రం కలుగును గాక ఎస్ ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు గాక చాలా స్పష్టంగా అంటున్నాడు దేవుడు ఇదిగో వారి చేతికి ఎందుకు అప్పగించావు అంటే వారిని నువ్వు జయింపచేయాలి నేను జయించి నా తను సింహాసం మీద కూర్చున్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసం మీద కూర్చుండ నిత్తును అని చెప్పిన ఆ దేవత దేవుడు నీ జీవితంలో గొప్ప విషయాలను గొప్ప విజయకరమైన కార్యాలను చేయటానికి ఆయన ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు అందుకే శ్రమలో దుఃఖంలో వేదనలో ఆవేదనలో దొంగ చాటుగా కూర్చొని దొల్ల కొట్టుకుంటున్న గిద్దుతో దేవుడు మాట్లాడుతున్నాడు పరాక్రమ కలిగిన బలాజుడోవానికి తోడై ఉన్నాడు దేవుడికి స్తోత్రం గాక ఏ స్థితిలో దేవుడు ఆ పిలుపు పిలిచాడు తెలుసండి బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు భయపడే స్థితిలో ఉన్నప్పుడు తన వాగ్దాన పూర్వకమైన పిలుపు పిలిచి ఆ వాగ్దాన పూర్వకమైన పిలుపు నెరవేర్చటానికి నెరవేర్చి తన ఘనమైన కార్యాన్ని మహిమపరచటానికి మహిమోన్నతమైన కృప చేత నింపటానికి పరాక్రమ కలిగిన బలాజీడాన్ని పిలిచి కలిగిన బజుడిగా మార్చి మిజ్జానీలు జయింపచేసి చేసి ప్రజలకు న్యాయాధిపతిగా నలభై సంవత్సరాలు నిలబెట్టిన దేవుడు దేవుని స్తోత్రం దేవుడు దేవుడిని ఏ పేరుతో అయితే పిలిచాడో ఏ ఉద్దేశంతో అయితే పిలిచాడో ఏ వాగ్దానం అయితే నీ జీవితంలో ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేర్చటానికి దేవుడు నిన్ను సమకూర్చాడు ప్రశ్నలు వేసుకోవటం కాదు ప్రశ్నకు జవాబైన ఏ సైని నువ్వు గ్రహించి ఏసైతో కలిసి ముందుకు వెళ్ళటానికి నువ్వు సంసిద్ధత కలిగి ఉండాలని ప్రభు పేరట మనవ చేస్తున్నాను ఒకవేళ ఇన్నాళ్ళు ఈ ప్రశ్న నిన్ను వేధించుండొచ్చు కానీ ఈరోజు అదే ప్రశ్న నీ జీవితంలో మేలుకరంగా మారుస్తుంది తల వంచిన ప్రార్థన చేద్దాం మహిమందాశ్రీయుడైన నా ప్రియ పరలోకపు తండ్రి నీ అమూల్యమైన ఆశీర్వాదకరమైన కృపాస్తాలకి ఎందుకు వచ్చి ప్రార్థిస్తున్నాం అయా ఇది మన గ్రిధ్యో ద్వారా నువ్వు మాతో నాతో మాట్లాడారు నిజమే తండ్రి సర్వశక్తి కలిగిన దేవుడు మీ పిలుపు విలువైనది శాశ్వతమైనది మేలుకరమైనది నా తని దేవ నువ్వు ఎట్టి పిలుపుతో పిలిచి ఉన్నావు అది మా జీవితంలో నెరవేర్చేంతవరకు మీరు విడిచిపెట్టని దేవుడిగా ఉన్నారు నిధువుని జీవితంలో నీ గొప్ప కార్యములు జరిగి గొప్ప స్థితుల్లో నిలబెట్టి గొప్ప కార్యక్రమ కార్యకర్తగా నీవు నిలబెట్టి గొప్ప విజయాన్ని ఇచ్చి ఉన్నారు అయితే తను అడిగిన ప్రశ్నకు ఇచ్చి అంతేకాదు ప్రభా బలపరచి స్థిరపరచి నడిపింపచేసి గెలిపించిన దేవుడిగా ఉన్నారు మరి నీ ప్రిబిడలున్నా తండ్రి దేవా ఈ యొక్క వేళలో వారి హృదయంలో కృంగిన స్థితుల్లో ఈ ప్రశ్నలు వారి జీవితంలో ఎంతో వేదనకరంగా ఉన్నా వాటికి మీరు సమాధానం ఈ ఈరోజు వారిని బలపరుస్తున్నారు శక్తినిస్తున్నారు అధికారం ఇస్తున్నారు జయింప చేస్తున్నారు వారి జీవితంలో నూతనమైన విజయాల చేత అలంకరింప చేస్తున్నారని ప్రార్థిస్తున్నాను నీ కృపలో నింపండి నీ శక్తి చేత నడిపించమండి సమస్తము నీ హస్తవశం చేస్తూ సమస్తమే సర్వాధికారి అయినా నజరైన నేర్సుక్రిస్తున్నా ప్రార్థించి అడిగి వేడి కొంచున్నాం తండ్రి దగ్గర తండ్రి ఓమేన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన ఆశీర్వాదములు కూడా మనకు అందరికీ మరియు ముఖ్యంగా ఏ వాక్యమునకు విధేలే దేవుని మాటను అంగీకరించిన ప్రతి కుటుంబానికి సర్వదా తోడే ఉండి దీవించి ఆశ్రదించి బలపరిచి నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ వందనాలు మా అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం బాంబే కాలనీ విజయవాడ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబుల్ ఫోర్ జీరో వన్